తేదీ 7 నవంబర్ 1979. సమయం మధ్యరాత్రి 1 గంట. ప్రదేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వరాలయం. తిరుపతి నగరం మరియు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిద్రిస్తున్న వేళ. అప్పుడు మధ్యరాత్రి 1 గంట. ఆ సమయంలో ఒక్కసారిగా గుడి లోపల గంటలు గట్టి శబ్దంతో మోగుతుంటాయి. నగర ప్రజలు, ఆలయ అర్చకులు గుడి దగ్గరికి చేరుకొని లోపల ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోతుంటారు. నిజానికి 12 గంటల తర్వాత అన్ని గుడి తలుపులు మూసివేస్తారు. ఎవ్వరూ ఉండటానికి అవకాశం లేదు. గుడి లోపలికి ఏ జంతువు కూడా వెళ్ళలేదు. అలాంటప్పుడు ఆ గంటలు ఎలా మోగాయి? అసలు ఆ రోజు గుడిలో ఏం జరిగింది? ఆ రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్తే, 1979లో ఒకసారి తిరుమలలో విపరీతమైన కరువు వచ్చింది. వర్షాలు లేవు, నీటి కొరత చాలా ఏర్పడింది. అయితే కొండపైన గోగర్భం అనే రిజర్వాయర్ ఒకటి ఉంటుంది. దీని ద్వారానే గుడికి వచ్చే భక్తులకి ఇంకా మిగతా అవసరాలకి ఈ నీరే వాడతారు. ఇక ఆ సంవత్సరం వచ్చిన కరువుకి ఆ రిజర్వాయర్లో ఉన్న నీరు దాదాపుగా ఇంకిపోయింది. అలాగే కొండ మీద 2 చెరువులు ఉంటాయి, అవి కూడా ఇంకిపోయే దశలో ఉన్నాయి. అప్పుడు టీటీడీ వాళ్ళు నీటి కొరత చాలా ఉంది, ఇప్పుడు మనం భక్తులను రావద్దని చెప్పాల్సిన సమయం వచ్చిందా అని అనుకుంటారు. అప్పటి టీటీడీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారు, ఆయన లేదు మనం అలా చేయకూడదు, ఆ దేవుడే మనకి ఏదో ఒక పరిష్కారం చూపిస్తాడని అన్నారు. ఇక వారు వెంటనే పద్మభూషణ్ అయిన వేద పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, స్వామి, కొండపైన నీటి కొరత చాలా ఉంది, భక్తులకి చాలా ఇబ్బంది ఎదురయ్యే సమయం దగ్గర పడుతుంది, దీనికి ఏదైనా దారి చూపించగలరా అని అంటారు. అప్పుడు ఆ గురువు గారు, పూర్వకాలంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆ ప్రాంతపు రాజు వరుణయాగం, వరుణ జపం లాంటివి ఋషుల చేత చేయించేవారు, అప్పుడు వర్షాలు పడ్డాయి అని అన్నారు. అయితే ఆ యాగాలు ఎలా చేయాలి ఏంటి అని మొత్తం అంతా తెలుసుకొని గణపతి శాస్త్రి గారిని ఆ యాగం చేయమని అడుగుతారు. కానీ అప్పటికే ఆయనకి వయసు వల్ల శరీరం సహకరించకపోవడంతో, నేను చేయలేను కానీ ఆ యాగాన్ని చేయగలిగే వాళ్ళ వివరాలు చెప్తాను, మీరు వెళ్ళి కనుక్కోండి అని అంటారు. అప్పుడు ప్రసాద్ గారు వెళ్ళి కనుక్కుంటే ఆ వేద పండితులు, సరే చేద్దాం, దీనికి కావాల్సిన సామాగ్రిని మొత్తం సిద్ధం చేసుకోండి, నవంబర్1వ తారీఖు రోజు చేద్దామని అంటారు. ఇక అప్పుడు ఆ యాగం చేయడానికి గల కార్యక్రమాలన్నీ సిద్ధం చేసుకుంటారు. కానీ ఆ యాగం చేసే వేద పండితుడు ఆరోగ్యం బాగాలేక ఆ రోజు ఆ యాగం క్యాన్సిల్ అవుతుంది. సరే అని ఇంకొక ముహూర్తం పెట్టుకుంటారు. కానీ ఆ సమయానికి కూడా యాగానికి సహాయపడేవారు రాలేకపోతారు. ఒక పక్క కొండపైన నీరు ఇంకొక 1 వారం రోజులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తుంది. ఆ తర్వాత కనీసం ఆలయం శుభ్రపరచడానికి కూడా నీరులేని పరిస్థితి ఏర్పడుతుందని వారికి అర్థం అవుతుంది. ఇంకో పక్క నాస్తికులు, దేవుడు అంటే నమ్మకం లేని వారు అవహేళన చేస్తుంటారు, దేవుడే కాపాడలేకపోతున్నాడని విమర్శలు చేస్తుంటారు. అప్పుడు ప్రసాద్ గారు చాలా బాధపడతారు. ఇక 8 నవంబర్ 1979 రోజు ఇంకొక ముహూర్తం పెట్టుకుంటారు. తేదీ 7 నవంబర్ 1979. ఆ రోజు రాత్రి విచిత్రమైన సంఘటన జరిగింది. అర్చకులు స్వామివారికి పవలింపు సేవ చేసి గుడి మూసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకి స్వామివారి ఆలయంలో ఉన్న పెద్ద పెద్ద గంటలు పెద్ద శబ్దంతో మోగడం మొదలుపెట్టాయి. ఎంత గట్టి శబ్దం అంటే, ఆ శబ్దం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు ప్రతిధ్వనిస్తున్నాయి. దాంతో తిరుమల మీద ఉన్న ప్రజలు, ప్రెస్ రిపోర్టర్స్, పోలీస్ వారు, గుడి ఆఫీసర్స్ వెంటనే ఆ గుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. తలుపు తీయాలా అంటే అలా తీయకూడదు. శాస్త్రం ప్రకారం గుడి ఎప్పుడు తెరవాలి, ఎప్పుడు మూయాలి అనే ఒక టైం ఉంటుంది. ఇక చేసేది లేక ఉదయం శుభ్రభాత సేవ సమయం వచ్చే వరకు అక్కడే వెయిట్ చేస్తుంటారు. ఇక సమయం రాగానే తలాలు అన్నీ తీసేసి గుడి లోపలికి వెళ్ళి అంగుళం అంగుళం వెతుకుతారు, లోపల ఎవరన్నా ఉండి ఈ గంటలు మోగించారా అని. కానీ లోపల ఎవరు లేరు. ఎవరు లేరు అంటే ఆలయంలో ఎవరున్నారో మనకు తెలుసు కదా, అంటే ఆ గంటలు వాటినంతటా అవి ఎలా మోగాయో మీకు అర్థమైందా? అప్పుడు ప్రసాద్ గారు, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మనకి అనుమతి ఇచ్చాడు, ఇక ఈరోజు యాగం మొదలు పెడదామని అనుకుంటారు. ఆ రోజు యాగం వేద మంత్రాలతో, తాళాలతో, తప్పెట్లతో బ్రహ్మాండంగా జరుగుతుంది. వర్ణయాగంలో 2 విధానాలు ఉంటాయి. అయితే కొంతమంది నీటిలో ఛాతి పైభాగం వరకు మునిగి వర్ణ జపం చేయాలి, ఇంకొకొంతమంది హోమం చేయాలి. అలా 2 రోజులు పూర్తయ్యాయి, కానీ వర్షం జాడనే లేదు. ఇక 3వ రోజు స్వామివారి విగ్రహం తీసుకెళ్ళి స్నపన తిరుమంజనం అనే స్నానం చేయాలి. దాంతో యాగం ఆల్మోస్ట్గా పూర్తవుతుంది. అప్పుడైనా వర్షం పడింది అనుకుంటున్నారా? లేదు,
ఆకాశంలో సూర్యుడు ఎర్రగా మండుతున్నాడు. ఒక్క మేఘం కూడా లేదు. ఇక ప్రసాద్ గారు, స్వామి ఇప్పటికైనా కరుణించవా, మాపై జాలి చూపవా అని కన్నింటి పర్యంతం అవుతున్నాడు. లేదా యాగంలో ఏదైనా తప్పు చేశామా, తప్పు చేసి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి అని అనుకుంటాడు. ఇక ఆ స్నానం చేసిన విగ్రహాలని ఆలయం లోపలికి తీసుకొని పోతుంటారు. పుష్కరిణి నుంచి ఆలయానికి కొంత దూరం ఉంటుంది. ఈ పుష్కరిణి వద్దనే విగ్రహాలకి స్నానం చేస్తారు. అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ అప్పుడు కూడా వర్షం పడదు. అలా వెళ్తున్నప్పుడు ఒకడు, ఇంత డబ్బు పెట్టి యాగం చేశారు, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటాడు. ఇంకొకటేమో, లేదురా, ఇప్పుడు చూడు, ప్రసాద్ గారి కంట్లో నుంచి పెద్ద వర్షమే కురుస్తుందని హేళన చేస్తారు. ప్రసాద్ గారు నిరాశతో ఆ దేవుడిపై భారం వేసి నడుస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పటిదాకా నిప్పులు కురుస్తున్న ఆకాశం ఒకేసారి కారు మబ్బుతో నిండిపోయింది. ఇక కుంభవృష్టితో వర్షం హోరుగా కురవడం మొదలైంది. ఆ రోజు మొదలైన వర్షం మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆగకుండా కురిసింది. దాంతో గోగర్భం రిజర్వాయర్ పొంగిపోయి చెరువులన్నీ నిండిపోయాయి. ఇదండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్వరూపం. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక దైవ కార్యం చేసేటప్పుడు నియమ నిబంధనలతో నిండు మనసుతో నిష్ఠగా చేస్తే ఫలితం ఖచ్చితంగా లభిస్తుందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.